నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాత విధానంలోనే చేయాలనడం కరెక్ట్ కాదన్నారు మంత్రి రవిలి దయాకర్రావు. అవినీతికి అవకాశం లేకుండా కొత్త రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అమల్లోకి తెచ్చామన్నారు. వరంగల్ మహానగరపాలక సంస్థ కొత్త ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫీసును మంత్రి రవిలి దయాకర్రావు ప్రారంభించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అడిగితే కేంద్ర ప్రభుత్వం డబ్బాలు కడిగే పీఓహెచ్ ఇచ్చిందన్నారు. స్మార్ట్ సిటీ కింద కేంద్రం ఇచ్చేది 21% మాత్రమేనని 81% రాష్ట్ర నిధులే వాడుతున్నట్టు చెప్పారు. వరంగల్ నగరంలో ఇతర పార్టీలకు స్థానం లేదని, హైదరాబాద్లో హిందూ ముస్లిం తగాదాలు ఎప్పటినుంచో ఉన్నాయని, వాటిని ముందుపెట్టి బీజేపీ లబ్ధి పొందే ప్రయత్నం చేసిందన్నారు ఎర్రబెల్లి. కానీ వరంగల్ నగర ప్రజలు మాత్రం ఏకపక్షంగా ప్రభుత్వం వైపే ఉన్నారని చెప్పారు. ఈ సిటీల రిజిస్ట్రేషన్ అంత తొందరగా అయితలేవు. కొత్త పాలసీ వచ్చుడు, ఆ పాలసీలో కొన్ని మనకు ఇమిడియట్లీ రియాక్ట్ అయితలేవు. పాత పాలసీ మీద కొంతమంది అడుగుతున్నారు, వ్యాపారం పాతదే బాగుంటది పాతదే బాగుంటదని. తప్పది, కొత్తది మీరు ఒక్కొక్క వారం రోజులలో మీకు రిజల్ట్ అవుపడుతుంది. ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా ఇంటి కాడ పోల్లలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటట్టు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అది ఇమిడియట్ కొత్త సిస్టమ్ కాబట్టి ఆ కొత్త సిస్టంలో కొంత మనకు బాధలు ఉన్నాయి కాబట్టి పాతదే బాగున్నది పాతదే బాగున్నదని తప్పుడు ప్రచారాలు అవుతున్నాయి. వరంగల్ ప్రజలు అడిగింది ఏంటిదే, కోచ్ ఫ్యాక్టరీ తీసుకుపోయి డమ్ములు కడిగే ఫ్యాక్టరీ పెడతాను, డబ్బాలు కడిగే ఫ్యాక్టరీ, అవి ఎవరికి కావాలే? దానికి కూడా స్థలం ఇచ్చినాం. అది చెప్పాలా మీరు? మా అడిగింది కోచ్ ఫ్యాక్టరీ. ఆ కోచ్ ఫ్యాక్టరీ తీసుకుపోయి గుజరాత్ లో ఉత్తరప్రదేశ్ లో అక్కడిక్కడే పెట్టింది కానీ మన కోచ్ ఫ్యాక్టరీ తీసి పారేశాం.